हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सरिता वंडर्स। प्लीज सब्सक्राइब टू माय चैनल एंड क्लिक ऑन दी बेल आइकॉन। हेलो फ्रेंड्स, ई रोज वीडियो लो मी तो आदि ब्लौज तो ब्लौज कटिंग एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। दानिकन्ना मुंदु मीलो एवरैना ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी एंड सब्सक्राइब चेयंडी। पक्कने बेल आइकॉन उंटुंदी, दान्नि क्लिक चेयंडी। इला क्लिक चेयडं वल्ल नेनु एप्पुडु ए वीडियो अप्लोड चेसिना मीकु नोटिफिकेशन अनेदि वस्तुंदि। फस्ट ब्लौज पीस नि एड्जेस रेंडु ओकवैपु फोल्डिंग ओकवैपु वच्चेला सेट चेसुकोवालि। इप्पुडु मनकि करेक्ट गा फिट अयिन आदि ब्लौज नि तीसुकोवालि। दान्नि इला फोल्ड चेसुकोवालि, एड्जेस अन्नि ईक्वल गा वच्चेला फोल्ड चेसुकोनि षोल्डर्स अन्नि ईक्वल गा उंडेला फोल्ड चेसुकोनि इला सेट चेसि पक्कन पेट्टुकोवाली। फस्ट नडुम किंद वेरे पीस अटैच चेस्तां कदा, दानि कोसम ब्लौज पीस किंद पाव इंचुलो ओक मार्क चेसुकोवाली। इला पाव इंचुलो ओक मार्क चेसुकोवाली। तर्वात इप्पुडु पडव एंत उंदो चूसुकुंदां। षोल्डर दग्गर नुंचि इला नडुम वरकु एंत उंदो चूडाली। 14 inches उंदि। ఈ 14 inches ని మనం పావు ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి। 14 inches ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుందాం। తర్వాత నడుము ఎంత ఉందో చూసుకోవాలి। ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడాలి। 7.5 inches ఉంది కదా, प्लस 1 inch ऐड चेयाली। डॉट्स कोसम 1 inch ऐड चेसुकोवाली, अंटे 8.5 inches नी मार्क चेयाली। इला ई लाइन मीद 8.5 inches नी मार्क चेसुकोवाली। इप्पुडु नडुम एंत उंदो चूसुकुंदाम। इक्कड़ नुंची इक्कड़िकि एग्जाक्ट गा 4 inches उंदि कदा, प्लस 1/2 inch ऐड चेयाली। ఖర్చులోకి 1/2 inch వెళ్ళిపోతుంది కదా, సో దాని కోసం 1/2 inch యాడ్ చేసి 4.3 inches ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి। తర్వాత నెక్ రౌండ్ కోసం మార్క్ చేసుకుందాం। కర్వ్ ఎక్కడ వరకు అయితే తిరిగిందో అక్కడ వరకు చూసుకోవాలి। చూసారే ఇక్కడ రౌండ్ తిరిగింది కదా, సో ఇక్కడ నుంచి ఇలా 2.5 inches ఉంది। ఈ 2.5 inches ని ఇలా నడు మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి। వీటిని ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం। ఇలా లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చూసుకుందాం। వెడల్పు చంక దగ్గర నుంచి ఇక్కడ నడుము ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు చూసుకోవాలి। ఇలా నడుము ఎక్కడ వరకు అయితే ఉంది, 10 inches వరకు ఉంది। చూడండి మళ్ళీ ఒకసారి, 10 inches వరకు ఉంది కదా, ఈ 10 inches ని మార్క్ చేసుకుందాం। ఇక్కడి నుంచి 10 inches మార్క్ చేస్తున్నాను। ఇప్పుడు చంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి। చంక దగ్గర నుంచి కింద వరకు చూడాలి। ఇక్కడి నుంచి ఇక్కడికి 9 inches ఉంది, ప్లస్ 1/2 inch ఇక్కడ చంకలోకి 1/2 inch వెళ్ళిపోయింది కదా, సో దానికోసం 9.5 అది ఎక్కడి నుంచి మనం కింద మార్క్ చేసాం కదా నడుము, ఇక్కడి నుంచి 9.5 inches మార్క్ చేసుకోవాలి। ఇక్కడ వరకు ఇలా నేను ఇంకొక మార్క్ కూడా చేస్తున్నాను। ఇలా 9.5 inches మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి। ఫస్ట్ ఈ లైన్ ఎంత ఉందో చూసుకోవాలి। 2.5 inches ఉంది కదా, ఇందులో నుంచి 3 points మైనస్ చేయాలి, అంటే 2.2 inches। దాన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి। 2.2 inches ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి। తర్వాత 1/2 inch లో ఒక మార్క్ చేసుకోవాలి నెక్ కోసం। 1/2 inch మార్క్ చేసుకోవాలి।
ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా, ఈ 1.8 ఇంచెస్ని ఈ సెకండ్ పాయింట్ నుంచి మార్క్ చేసుకోవాలి. 1.8 ఇంచెస్ తర్వాత హాఫ్ ఇంచ్లో ఒక మార్క్ చేసుకోవాలి. చంక ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ అన్నీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కింద ఈ చంక మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ ఇలా కొంచెం కిందకి డౌన్ చేస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తరువాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉంది. ఈ 5 ఇంచెస్ని ఇక్కడ మనం 10 ఇంచెస్ వెడల్పు మార్క్ చేసాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి 5 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తరువాత ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ మార్క్ చేశాం కదా, ఈ పాయింట్ వరకు నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేయాలి. అలానే ఈ పాయింట్ నుంచి కింద నడుం మార్క్ చేశాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చంక కర్వు కోసం. ఇలా లైన్ డ్రా చేసుకుని కర్వ్ యూస్ చేసి ఇక్కడ నేను కర్వ్ గీస్తున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదు అంటే మీరు చేత్తో కూడా గీసేసుకోవచ్చు. కర్వ్ని ఇలా పాయింట్స్ని అన్నిటినీ కలుపుతూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పాయింట్, మిడిల్ పాయింట్, ఇలా ఈ కింద పాయింట్ని టచ్ అయ్యేలా చూసుకుని అప్పుడు ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్కి ఖర్చు యాడ్ చేద్దాం. షోల్డర్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు సరిపోతుంది, లేదు అంటే 1/2 ఇంచ్ చాలు. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. మీకు స్క్వేర్ నెక్ కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. దానికోసం 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని కర్వ్ యూస్ చేసి ఇక్కడ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ పాయింట్స్ అన్నీ కర్వ్ టచ్ అయ్యేలా ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ కోసం ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ ఖర్చు కోసం నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇలా లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ పార్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కింద 1/2 ఇంచ్లో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత పొడవు ఎంత ఉందో చూసి మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము ఎంత ఉందో చూసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము పొడవు చూసి మార్క్ చేసుకోవాలి. అలానే నెక్ మార్క్ చేసుకోవాలి, నెక్ విడ్త్. తర్వాత ఇక్కడ ఎంత ఉందో దీనికి 2 ఇంచెస్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకుని షోల్డర్ చూసి మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసి ఇక్కడ 1/2 ఇంచ్లో ఒక మార్క్ చేసుకుని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. అలానే చంక పొడవు ఎంత ఉందో చూసి మార్క్ చేసుకోవాలి.
ఈ లైన్స్ అన్నీ డ్రా చేసి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుని కర్వ్ డ్రా చేసుకోవాలి. తర్వాత బాడీ ఖర్చు షోల్డర్ ఖర్చు మార్క్ చేసుకుని డ్రా చేసుకుని కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని కట్ చేసేసుకుందాం. మనం ఇలా కట్ చేసినప్పుడు లైన్ మార్క్ చేసాం కదా, దాని మీదనే కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. బ్లౌజ్కి ఒకవైపు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటాం, మిడిల్లో ఫ్రంట్ పార్ట్, అలానే ఇంకొక చివర హ్యాండ్స్ మార్క్ చేసుకుంటాం. హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎడ్జెస్ ఒకవైపు ఫోల్డింగ్ ఒకవైపు వచ్చేలాగా. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి, ఎడ్జెస్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 ఇంచ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ చివర మనం చేతి పని చేసుకుంటాం కదా, దానికోసం ఇలా 1 ఇంచ్లో మార్క్ చేసుకోవాలి. లేదు మీరు పైపింగ్ వేసుకుంటారంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. సిక్స్ ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. సిక్స్ ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి, 6.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హ్యాండ్ లూజ్ కూడా 6 ఇంచెస్ ఉంది. ఈ 6 ఇంచెస్ని ఈ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్ కర్వ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని చంక ఎంత ఉందో ఇలా కొలుచుకోవాలి. ఇదంతా ఇక్కడి నుంచి షోల్డర్ ఇక్కడి నుంచి ఇలా టేప్ని ఇలా పెడుతూ బాడీ ఖర్చు అక్కడ వరకు చూసుకోవాలి. 8 ఇంచెస్ ఉంది, ఈ 8 ఇంచ్ ఎంత ఉంటే అంత 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, అంటే 7.5 ఇంచెస్. ఈ 7.5 ఇంచెస్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కింద మార్క్ చేసుకోవాలి, హ్యాండ్ కింద లూజ్ చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3.2 ఇంచెస్ ఉంది, ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేయాలి ఖర్చు కోసం, అంటే 3.7 ఇంచెస్. అది హ్యాండ్ లూజ్ మార్క్ చేసాం కదా, ఇక్కడి నుంచి మనం ఈ మార్క్ చేసిన దగ్గరికి ఎక్కడ వరకు వస్తుందో చూసుకోండి, 3.7 ఇంచెస్. నేను దీనికోసం ఇలా 3 మార్క్స్ పెట్టాను, మీకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి, అలానే ఇటు కూడా లైన్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇలా లైన్ మార్క్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది దీన్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందాం. ఇది హ్యాండ్కి సరిపోతుంది. దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. ఈ మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం, అది తర్వాత చూద్దాం.
ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇలా పాయింట్ చివరి నుంచి పట్టుకుని ఇక్కడ మార్క్ చేశాం కదా అక్కడికి ఈ మార్క్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇంకా హాఫ్ కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే ఫోల్డింగ్ మార్కర్ పడిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా ఇంకో ఫోల్డింగ్ ఇప్పి ఇక్కడ లైన్ వచ్చింది చూసారా ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ ఈ 3 మార్క్స్ చేసుకోవాలి ఇది మీకు కొంచెం టఫ్ గా అనిపిస్తే నేను ఇంకొక వేవ్ చెప్తున్నాను చూడండి టేప్ తీసుకుని ఈ లైన్ ఎంత ఉందో చూడండి 8 ఇంచెస్ ఉంది కదా దీన్ని 4 తో డివైడ్ చేయండి అంటే 2 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అలానే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి ఈ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ లో ఒక మార్క్ 1/2 ఇంచ్ లో ఒక మార్క్ చేయాలి చూడండి 1/2 ఇంచ్ లో ఒక మార్క్ 1/2 ఇంచ్ లో ఒక మార్క్ చేసుకోవాలి అలానే ఈ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ లో ఒక మార్క్ ఈ పాయింట్ కింద 1/2 ఇంచ్ లో ఒక మార్క్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా కలపాలి ఇలా కలపాలి అలానే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇలా కలపాలి పాయింట్స్ అన్నిటిని ఇలా కలుపుతూ కర్వ్ గీసుకోవాలి ఇప్పుడు ఈ పై పాయింట్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి ఈ కింద పాయింట్స్ అన్నిటిని కలపాలి అలానే పై పాయింట్స్ అన్నిటిని ఒక లైన్ కింద మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఖర్చు యాడ్ చేసుకుందాం 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా బాడీకి అలానే హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువైంది దాంతో స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక చిన్న పీస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం చెప్పాను కదా మనం కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకున్న లైన్ మీదే కట్ చేసుకోవాలి లైన్ కి అటు గాని ఇలా లోపల గాని రాకూడదు ఇలా కట్ చేసుకోవాలి ఇటు పక్కన కూడా కట్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసుకుందాం హ్యాండ్స్ ఓపెన్ చేసి ఈ కర్వ్ డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ లో కట్ చేస్తే బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ పోడైపోతాయి ఇలా కర్వ్ డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు లోతు ఉంటుంది సో అందుకే హ్యాండ్స్ కి ఇలా కర్వ్ డ్రా చేసుకుంటాం ఇలా మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోవాలి స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది చూసారా కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కట్ చేస్తే ఇప్పుడు మిగిలిన పార్ట్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచే కదా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకునేది ఈ బ్యాక్ పార్ట్కి వన్ ఇంచ్లో మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఈ కింద వన్ ఇంచ్లో ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా నేను క్రాస్ రాకుండా ఇలా మార్క్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ అంటారు. మనం ఇప్పుడు క్రాస్ కటింగే కదా చేసుకుంటున్నాం. క్రాస్గా ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకుని సరిపోయేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసేసుకోవాలి. ఇలా మొత్తం డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక లోతుగా ఉంటుందని చెప్పాను కదా, సో దానికోసం ఇలా లైన్స్ మార్క్ చేసుకుని ఈ చంక దగ్గర హాఫ్ ఇంచ్లో ఇలా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇక్కడ చంక దగ్గర మాత్రమే ఇలా లోతు తీసుకోవాలి, పై వరకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే పైకి ఉంటుంది, సో దానికోసం ఇలా ఉక్సులు పెట్టేసుకుని బ్యాక్ తిప్పి నెక్ సరిగ్గా వేసుకుని చూడండి, బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువగా ఉంది కదా, సో 2.5 ఇంచెస్ ఎక్కువగా ఉంది. సో ఆ 2.5 ఇంచెస్ని ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకుని ఇలా కలుపుకొని ఇక్కడ 1 ఇంచ్లో మార్క్ చేసుకుని కర్వ్ యూస్ చేసి నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకుందాం. డాట్స్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి 3.6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 3.6 ఇంచెస్ ఎందుకంటారా, మనం షోల్డర్కి స్ట్రైట్గా చూసుకుంటే 3.6 ఇంచెస్ ఉంటుంది. ఇది చూపిస్తాను చూడండి, షోల్డర్ ఇక్కడి నుంచి షోల్డర్ మిడిల్లోకి చూసారా, మిడిల్కి కరెక్ట్గా 3.6 ఇంచెస్ వచ్చింది. లేదు అంటే మీరు షోల్డర్ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోండి, కరెక్ట్గా 3.6 ఇంచెస్ వరకు వస్తుంది. సో ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకుని డాట్ వెడల్పు అండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఎవరికైనా అంతే అండి, మీ బ్లౌజ్ తీసుకుని డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. 2.6 ఇంచెస్ ఉంది, 2.6 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సారీ 2.6 కాదండి, 2.8, అంటే ఖర్చులో కూడా 2 ఇంచెస్ వెళ్ళినాయి కదా, సో 2.8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ విడ్త్ ఉంది, అది కూడా మార్క్ చేసుకుని ఈ లైన్స్ని ఇలా కలుపుకుని డ్రా చేసుకోవాలి. ఈ మార్క్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ డాట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది బస్ట్ పాయింట్ అవుతుంది. ఈ బస్ట్ పాయింట్ నుంచి పైకి 1 ఇంచ్, రైట్కి 1 ఇంచ్, అలాగే లెఫ్ట్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా ఒక సర్కిల్గా డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసే డాట్స్ ఏది కూడా ఈ సర్కిల్ లోపలికి రాకూడదు, అలాగే డాట్స్ అన్నీ కూడా సర్కిల్కి స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఈ క్రాస్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలండి ఒకసారి. 2.5 ఇంచెస్ ఉంది. మనం ఆల్రెడీ బ్యాక్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసాం కదా, మనం ఇక్కడ ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసాం కదా, ఈ 1 ఇంచ్ ఈ 2.5 ఇంచ్లోంచి మైనస్ చేయాలి. అంటే 2.5 ఇంచెస్లోంచి 1 ఇంచ్ మైనస్ చేస్తే 1.5 ఇంచెస్, దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ది కొంచెం కరువుగా ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, సో దానికోసం ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ డాట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కర్వ్గా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు అలానే బ్లౌజ్ పీస్ తీసుకుని ఇటు పక్కన కూడా ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది,
प्लस माइनस वन इंच वन इंच मार्कवाली इट पकना इक फस्ट खर्चु ड्रा चेक टू इंच खर्चु कदा खर्चु तीयास कदमी खर्चु सेम अला उ खर्चु मार्क इला लाइन ड्रा चेक इकड़ वन इंच मार्कवाली वन इंच मार्क मारकिंग दी डॉट वरकू इला कर्व तीसुकोवाली इकड़ कर्व्स वस्तायी स्ट्रेट रावु स्केल तो काकुंडा क्रॉस का कोई कर्व यूज पर्वे लेदे हैंड तो कर्व किंदा ड्रा चेसुकोवाली इला सो इदि कंप्लीट अयिंदी इकड़ ఇప్పుడు ఈ డాట్ చూద్దాం బ్లౌజ్ పీస్ తీసుకుని మీరు ఏ డాట్ కైనా సరే మీ బ్లౌజ్ పీస్ తీసుకుని మీ డాట్ ఎక్కడి నుంచి ఎంత ఉందో మార్క్ చేసుకుని డ్రా చేసుకోవడమే ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి 1.7 ఇంచెస్ ఉంది सारी 2.5 इंचेस उंदी 2.5 इंचेस इक्कड मार्क चेसुकुनी हाफ इंच इला 3 मार्क्स पेट्टुकोवाली बस्ट पॉइंट की स्ट्रेट गा उंडेलागा इवी ई लाइन्स ड्रा चेसुकोवाली इप्पुडु ई चंक दग्गर डॉट चूद्दाम ब्लौज पीस तीसुकुनी इदि कूडा एंत उंदो चूसुकोवाली డాట్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి 2.2 ఇంచెస్ ఉంది ఈ 2.2 ఇంచెస్ ని ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూసుకోవాలి ఇక్కడ నుంచి 2.2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ 3 మార్క్స్ ఆ 3 లైన్స్ కి ఇలా హాఫ్ ఇంచ్ లో 3 డాట్స్ పెట్టుకొని బస్ట్ పాయింట్ కి స్ట్రైట్ గా మార్క్ చేసుకొని లైన్స్ తీసుకోవాలి బస్ట్ పాయింట్ కి స్ట్రైట్ గా తీసుకోవాలి చూసారా ఈ డాట్ ఈ 2 డాట్స్ కి మధ్యలో ఇలా మిడిల్ లో ఉంది ఇలా రావడం వల్ల ఫ్రంట్ షేప్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు షేప్ పట్టీ మార్క్ చేసుకుందాం షేప్ పట్టీ కోసం బ్లౌజ్ పీస్ తీసుకుని షేప్ పట్టీ ఎంత ఉందో ఉక్సిల్ వైపు షేప్ పట్టీ ఎంత ఉందో కొలుచుకోవాలి 2.6 ఇంచెస్ ఉంది ఈ 2.6 ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి తరువాత బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా షేప్ పట్టి ఎంత ఉందో పొడవు ఎంత ఉందో చూసుకోవాలి 7.5 ఇంచెస్ ఉంది అలానే ఇటు పక్కన కూడా ఎంత ఉందో చూసుకోవాలి 2.1 ఇంచ్ ఉంది ఫస్ట్ పొడవు 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 2.1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు 2 ఇంచెస్ కదా సో 2 ఇంచెస్ ఖర్చు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇవి లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి ఇటు పక్కన ఇలా కొంచెం కర్వ్ వచ్చేలా డ్రా చేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకుందాం ఖర్చు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదండి మీరు ఖర్చు యాడ్ చేయకపోతే బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది
కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ నడుముకి వేరే పీస్ అటాచ్ చేస్తాం కదా, దానికోసం 2 ఇంచెస్లో మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఇది ఫ్రంట్ ఉక్సులకి తాళ్ళుకి కూడా పీస్ సరిపోతుంది, డబల్ ఫోల్డింగ్లో ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అనేది. సో ఇలా 2 ఇంచెస్లో మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే బ్యాక్ నడుముకి అలాగే ఫ్రంట్ ఉక్సులు తాళ్ళుకి కూడా సరిపోతుంది. దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. దీన్ని కట్ చేసుకుని పక్కన పట్టుకుందాం. ఇప్పుడు నెక్ కోసం క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్కి చేతి పని చేసుకోవడం కోసం వేరే పీస్ అటాచ్ చేస్తాం కదా, అవి ఖచ్చితంగా క్రాస్ ముక్కలే ఉండాలి. ఇలా స్కేల్ విత్ లేదంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. క్రాస్ ముక్కలు ఎందుకంటే కరుస్ దగ్గర బాగా తిరిగి షేప్స్ అనేది నీట్గా వస్తుంది. ఇలా క్రాస్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్, షేప్ పట్టి, క్రాస్ పీస్, ఉక్సులు తాళ్ళుకి అలానే బ్యాక్ అటాచ్ చేయడానికి పీస్. బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.